నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఆగస్టు నాలుగవ తారీఖున అమావాస్య అది కూడా పుష్యమి నక్షత్రంతో కూడుకుని వచ్చింది దీన్నే పుష్యార్క యోగం అని అంటారు ఇది చాలా అరుదుగా వస్తుంది ప్రత్యేకించి ఎంతో విశిష్టత కూడా ఉంది ఈ రోజున అని చెప్తుంటారు అయితే ఆ రోజున మనం విధిగా ఆచరించవలసింది ఏంటి చేయవలసినవి చేయకూడనివి వీటి గురించి తెలుసుకుందాం అలాగే ఆ రోజున ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి లబ్ధి మనం పొందుతాం ఎటువంటి యోగాన్ని మనం అందుకుంటాం ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వందే వందే శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు ఆదివారం అమావాస్య మామూలుగానే అమావాస్య ఆదివారం నాడు వచ్చిందంటే చాలా విశిష్టత ఉందని చెప్తూ ఉంటారు ప్రత్యేకమైన రోజు అది అందులోనూ పుష్యమి నక్షత్రం మీ నుంచే చాలా వీడియోల ద్వారా తెలుసుకున్నాను అమావాస్య రోజున ప్రత్యేకించి ఏ నక్షత్రంతో వస్తే ఆ యోగం ఒకటి ఏర్పడుతుంది అందులో పుష్యార్క యోగం ఈసారి ఉంది అని విశిష్టత ఏంటండి అసలు ఆ రోజున అంటే గురించి మాట్లాడుకుందాం ఈ ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజులు సంవత్సరానికి నాలుగైదు వస్తాయమ్మా అలాగే పుష్యమి నక్షత్రము ఆదివారం కలిసి వచ్చినటువంటి రోజులు మూడు నాలుగు వస్తాయి సంవత్సరానికి కానీ అత్యంత అరుదుగా ఆదివారము అమావాస్య పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజులు మాత్రం చాలా అత్యంత అరుదుగా వస్తాయి దీని గనక గమనించుకుంటే వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు గనక గత ఐదేళ్ల నుంచి ఫాలో అవుతుంటే ఇదే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనం వీడియో చేశాం ఆ రోజున చాలా అత్యంత అరుదుగా వస్తున్నటువంటిది అటువంటిది ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా అన్నప్పుడు ప్రేక్షకులు అందరూ కూడా అత్యంత ప్రజాదరణతో ఆదరించారు వారి జీవితంలో కూడా ఆ రోజున చెప్పినటువంటి పరిహారాన్ని పాటించారు అయితే ఇదే మళ్ళీ కలయిక ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రము అందున ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండే ఆదివారం అమావాస్యలు వచ్చాయి అది జులై నెలలో ఏర్పడింది ఇప్పుడు ఆగస్టు నెలలో నాలుగో తారీఖు రోజున వస్తుంది ఆదివారం నాడు ఈ యొక్క చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిదమ్మ ఎందుకనంటే ఎంతో మంది తంత్రవేత్తలు అలాగే దేవతా ఉపాసనలో ఉన్నవారు అమ్మవారి ఉపాసనలో ఉన్నవారు ముఖ్యంగా ఇటువంటిది కోటి సూర్యగ్రహణాలు ఉన్నప్పుడు ఎంతటి ఫలితం వస్తుందో పూజ చేసుకున్నా జపం చేసినా దానం చేసినా అంతటి పుణ్య ఫలితం ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున వస్తుందమ్మా కాబట్టి ఇది చాలా అత్యంత అరుదుగా వచ్చేటువంటి రోజు ఇక మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇటువంటిది లేదు దీంతో ఈ సంవత్సరంలో అటువంటి యోగం లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం క్యాలెండర్ లో మనకు కనబడుతుంది అయితే మనము ఎవరైనా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఎవరైనా కానీ మీ ఇష్టదేవత ఆరాధనని చేయండి మీకు లలిత అమ్మవారి ఇష్టం ఉంటే పొద్దున్నే కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కల్లా అమ్మవారి చిత్రపటం ముందు ఆవునేతితో దీపారాధన చేసి చక్కగా లలితా సహస్రనామ పారాయణం పది ముప్పై తొమ్మిది వరకు ఉందమ్మ పుష్యమి నక్షత్రము ఆదివారం అమావాస్య నాలుగు నలభై ఐదు సాయంత్రం వరకు ఉంది కాబట్టి ఎన్నిసార్లు వీలైతే ఆ పదిన్నర వరకు చేయండి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినట్లుంది పైగా సిద్ధియోగం కూడా ఉందమ్మా సిద్ధియోగం పది చిల్లర వరకు ఉంది ఆ పుష్యమి నక్షత్రం కూడా మధ్యాహ్నం వరకు కూడా ఉన్నట్టుంది కాబట్టి మీ ఇష్టదేవత ఆరాధన మీరు ఎన్నిసార్లు జపం చేసుకున్నా పారాయణం చేసినా చక్కటి ఫలితం కలుగుతుంది కాకపోతే మీరు అడిగారు ఇంకా మన ప్రేక్షకుల కోసం ఏదైనా మంచి ఆ తరుణోపాయం మంచి ఉపాయం లాంటిది లేదా వాళ్ళందరి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు ఎందుకనంటే గత కొన్ని సంవత్సరాలుగా మనం కరోనాతో బాధపడుతున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా చెప్పాలి అని అంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు కూడా చాలా మటుకు ఊహించినటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరుగుతాయి అంటే ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా భవిష్యత్తులో గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం వరకు కూడా దీన్ని అమెరికా శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు భవిష్యత్తులో ఏదో ముప్పు రాబోతుంది ప్రకృతిలో అంటే వాళ్ళు రీసెర్చ్ చేశారు మనం ఏంటంటే జ్యోతిష్య ప్రమాణాన్ని అనుసరించి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకనంటే ఈ రాహు ఎప్పుడైతే శని నక్షత్రంలో ప్రవేశించేస్తాడో అలాగే శని కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం మాఘమాసంలో కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు ఇలాంటి సందర్భ కలయిక శని రాహుల కలయిక అత్యంత రేరుగా వస్తుంది ముప్పై సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ప్రకృతిలో కొంత ప్రకోపములు చెంది కొన్ని విపత్తులు విప్ ఏర్పడతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఉపాయం చెప్పండి ఏదన్నా మంచి రెమెడీ ఆరోగ్యంగా ఉండడం కోసం ఎందుకనంటే మనం తీసుకునే ప్రతి పదార్థం కూడా చేతులు కడుక్కోకుండా భోజన చేస్తేనే మైక్రోస్కోప్ లో పెడితే అందులో క్రిమి కీటకాదు కదులుతున్నట్టుగా ఉంటుంది మళ్ళీ ఆ డెటాల్ తోనో లేకపోతే మనం వాష్ చేసుకుంటే ఆ క్రిమికీటకాలన్నీ పోతున్నాయి మరి అంతటి మనం నెగ్లెక్ట్ గా ఉంటేనే అలా ఉంటే ప్రకృతిలో వచ్చేటువంటి ఒక వైరస్ల ప్రభావాన్ని తట్టుకోవాలంటే శరీరం గట్టిగా ఉండాలి కదమ్మా అందుకే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఇప్పుడు మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పబోతున్నాను ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకున్నారా ఈ సంవత్సరంలో మళ్ళీ అటువంటిది చేయలేరు ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి రెమెడీ ఆదివారం అమావాస్య రోజున చేయాల్సినటువంటిది లేదా ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున చేయాల్సినటువంటిది కానీ ఈ మూడు కలిసి ఒకే రోజు వస్తున్నటువంటిది ఈ సంవత్సరం అందున ఆఖరి యొక్క పర్వదినం కాబట్టి దీనికి సంబంధించి ఆయుర్వేదంలో ఒక చెప్పబడినటువంటి ఒక గొప్ప కల్పం ఉందమ్మా ఆ కల్ప ప్రకారము గనక మనిషి తయారు చేసుకున్నటువంటి లేహ్యము ఏదైతే ఉంటుందో అది అందరు కూడా చేసుకోదగినటువంటిదే చాలా 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 సులభమైనటువంటి పరిహారం ఇది కానీ దీని యొక్క ప్రభావం మాత్రము చాలా గొప్పగా ఉంటుంది ఆ కల్పనలో ఆయుర్వేదంలో ఒక చోట చెప్పినటువంటిది ఇది కేవలం ఆదివారము పుష్యమి నక్షత్రము ఉన్నటువంటి రోజున మాత్రమే సంగ్రహించాలి అది ఏంటి అనంటే అందరికీ తెలిసినటువంటిదే తెల్ల గలిజేరు వేరు తెల్ల గలిజేరు తెల్ల గలిజేరు తెల్ల గలిజేరు దీన్ని శ్వేతార్నభ లేదా పునర్నవ అని చెప్పి పిలుస్తారు కాకపోతే వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా గమనించాలి దీని గురించి తెలుసుకున్నప్పుడు మా ఇంటి పక్కన కూడా కొన్ని పొదలు ఉన్నాయి అంటే ఇంట్లో చెట్ల పొదలు లాంటివి ఉన్నాయి ఎక్కడైనా పెరుగుతాయి ఇది ఎక్కడైనా పెరుగుతాయని అంటారు అయితే నాకు ఇది ఒరిజినలా కాదా అని చాలా సందేహం వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇది ఒరిజినలా కాదా అన్నప్పుడు నాకు సంబంధించినటువంటి శిష్యులు ఉన్నారు కరీం సంబంధించినటువంటి పెద్దపల్లి అటు కరీంనగర్ చారి గారని సుధాకర్ గారని వాళ్ళు కొన్ని వీడియోలు నాకు పంపించారు తెల్ల గలిజేర్ని ఎలా గుర్తుపెట్టాలని నా మా ఇంటి పక్కన కూడా ఉంది కదా అని చెప్పి నేను చెప్పి చూపించి వాళ్ళకి పంపించాను కాదండి ఇది అటుక మామిడి చాలా మంది అనేక వీడియోలలో ఇప్పుడు ఏ యూట్యూబ్ ని సెర్చ్ చేసినా ఈ అటుక మామిడి అనేటువంటి దాన్నే తెల్ల గల్జేర్ అని భ్రమింపచేసి దాన్ని వాడుతున్నారు దీన్ని వాడడం వల్ల చాలా రోగాలు వస్తాయి తెల్ల గలిజేరు అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది అది చాలా తక్కువ స్థలంలోనే పెరుగుతుంది దాన్ని గుర్తుపట్టడం కష్టం ఇది ఎవరికి బాగా తెలుస్తుందంటే స్వర్ణకారులు అంటే విశ్వబ్రాహ్మణులు ఉంటారు కదమ్మా వాళ్ళు బంగారానికి సంబంధించినటువంటి శుద్ధి చేసే ప్రక్రియలో ఈ తెల్ల గలిజేరు శ్వేతార్ నవని లేదా పునర్నవని వాడుతారు ఇది చాలా అద్భుతమైనటువంటి వృక్షం ఇది మనకు పెద్ద పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు ఒక డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ల వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు ఇప్పుడు ఇంటికి చుట్టుపక్కలంతా పెరిగేది గట్టులంబడి పెరిగేది ఇది సరైనది అటుక మామిడి అని అంటారు దాని యొక్క విధానం ఏంటంటే తీ వగరుగా కారముగా ఉంటుంది ఆ యొక్క ఆకుని గనక తింటే పైగా ఆ తెల్ల గలి జరిగినప్పుడు తెల్ల పూలు గుత్తిగా వస్తాయి ఈ అటుక మామిడికి ఒకటే పువ్వు వస్తుంది తెల్ల గలిజేరుకు మాత్రం గుత్తిగా వస్తాయి కానీ ఇది చూ చూడ్డానికి ఎరుపు రంగులో ఉంటాయి తెలుపు రంగులో కూడా ఉంటాయి సేమ్ తెల్ల గలిజేరు లాగానే ఉంటుంది కానీ కాదు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ తెల్ల గలిజేరు అనేటువంటి యొక్క వృక్షము వృక్షము కాదు చెప్పాలంటే చిన్నపాటి మొక్క లాంటిది అది ఈ తెల్ల గలిజేరు మొక్కని ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రము కలిసి వచ్చినటువంటి రోజు ఆగస్ట్ నాలుగో తారీఖును కాబట్టి ఆ రోజున మీరు సంగ్రహించాలి ఏం చేయాలి దానికి శనివారం రోజునే మీరు ఒక పూట భోజనం చేయండి మధ్యాహ్నం చేసిన తర్వాత ఆ శనివారం రాత్రికి ఉపవాసం ఉండాలి బ్రహ్మచర్య వ్రతమును ఆచరించాలి ఉదయాన్నే శుచిర్భూతులై సూర్యోదయం కంటే ముందే స్నానం ఆచరించి ఆ యొక్క తెల్ల గలిజేరు చెట్టు ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళాలి మొక్క దగ్గరికి మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు దానిని సమంత్రకముగా గ్రహించాలి ఎందుకనంటే మనము మామూలుగా ఏదైనా కానీ శరీరాన్ని ఇట్లా కొట్టుకున్నప్పుడు కట్టుకుంటే మనకు నొప్పి లేస్తుంది కానీ ప్రతి మొక్కలో కూడా ప్రాణం ఉంటుందని శాస్త్రవేత్తలు డార్విన్ కూడా చెప్పాడు కదా కాబట్టి ఆ మొక్కకు కూడా ప్రాణం ఉంటుంది అప్పుడు ఆ మొక్కని పూజించాలి ఎలా అంటే ఆ మొక్కకి నమస్కారం చేస్తూ అమ్మ ఇది నా భవిష్యత్తు యొక్క అవసరం కోసం నేను చేస్తున్నాను లోక కళ్యాణం కోసమే తీసుకుంటున్నాను తప్ప నా స్వార్థం లేదు ఇందులో నీవు నాకు ఉపయోగపడాలి నన్ను అనుగ్రహించు అని చెప్పి నమస్కారం చేసుకోవాలి చేసుకుని ఆ యొక్క వృక్ష రాజానికి పసుపు కుంకుమతో పూజ చేరిపించి అంటే బో చల్లాలని కాదు పసుపు కుంకుమ అద్ది తర్వాత వాటికి ధూపదీప నైవేద్యములుగా రెండు అరటి ఇచ్చి ముమ్మార్లు ప్రదక్షిణ ఆ యొక్క మొక్క చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసి ఆ మొక్కని వేరు ఏమాత్రం ఇలా లాగకూడదు చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టినంతా అట్లా తవ్వి ఆ వేరుతో సహా సమంతకంగా తీసుకురావాలి ఏ సమయంలో తీసుకురావాలి అని అంటే లగ్నం సింహలగ్నం ఉంటుంది ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో కాబట్టి ఆ సింహలగ్నంలో శుక్రుడు బుధుడు లగ్నంలో ఉన్నారు ఆ రోజున కాబట్టి చాలా విశేషమైనటువంటి బలము కలిగినటువంటి సమయం అది ఆ సమయంలో వృక్షరాజం తీసుకుని వచ్చి ఇంట్లో నీడన ఆరబెట్టాలి నీడన ఆరబెట్టిన తర్వాత అది పూర్తిగా నీడన ఎండిన తర్వాత చక్కగా దాన్ని కడిగి దాన్ని మొత్తముగా పిండి చేసుకోవాలి మొక్కతో సహా వేరుతో సహా పిండి చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు ఆ యొక్క పిండి అవుతుంది కదమ్మా దాన్ని ఒక కల్కం కల్కములో అని అంటారు అంటే బాగా కల్వము అని అంటారు కదమ్మా ఆ కల్వములో ఆ పిండిని వేసి ఆ మొక్కతో సహా పిండి ఉంటుంది కదా దాన్ని వేసిన తర్వాత ఆవు నేతితో మర్దన చేయాలి ఈ ఆవు నేతితో మర్దన చేసినప్పుడు ఇప్పుడు మనము ఈ ఆవు నేతిని క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అని అడుగుతారు ఒక రెండు వందల గ్రాముల ఆవు నేతి గనతో మనం మర్దన చేసుకుంటే తప్పుడు అది లేహ్యంగా అవుతుంది తర్వాత అందులో పావు వంతు తేనెతో మళ్ళీ మర్దన చేయాలి అంటే పావు వంతు అంటే యాభై గ్రాములు లేదా వంద గ్రాములు ఆవు నేతితో గనక మర్దన చేస్తే ఇరవై ఐదు గ్రాముల తేనె మాత్రమే ఉపయోగించి మళ్ళీ రెండోసారి మర్దన చేయాలి చేసి అది ఒక లాగా తయారవుతుంది ఆ లాగా తయారైనటువంటి ఆ లేహ్యాన్ని ఒక కుండలో ఆ కుండ కూడా ముందే తెచ్చుకొని పెట్టుకుంటాం కదా ఆ కుండని బాగా కడిగిన తర్వాత బాగా లోపలంతా కూడా కడగాలి ఉప్పుతో కడగాలి కడిగి చక్కగా అది నీడన ఆరిన తర్వాత అప్పుడు ఆ లేహ్యాన్ని మళ్ళీ నీళ్లతో ఆ కుండని నీళ్లతో మంచిగా శుభ్రంగా ఆ ఉప్పు అనేది లేకుండా చేసి అప్పుడు ఆ లేహ్యాన్ని కుండలో పెట్టి ఆ కుండకి చీలమన్ను ఇవ్వాలి చీలమన్ను అంటే ఆ కుండలో ఏదైనా పెట్టిన తర్వాత దానిపైన మూత పెట్టి ఆ మూతకి ఎర్రటి మట్టితో కప్పిపేయాలి ఆ మూత అంటే గాలి లోపలికి చొరవ పూడకూడదు పెట్టిన తర్వాత దాన్ని ఇంట్లో బియ్యపు వడ్ల బస్తా ఉంటుంది కదమ్మా లేదా బియ్యపు రాసిపోస్తారు కదా దాంట్లో అడుగున పెట్టి గాలి జొరపడకుండా ఒక చీకటి గదిగా ఉంచాలి దాన్ని బియ్యపు ఆ సంబంధించినటువంటి ఆ డబ్బాలో కానీ లేకపోతే ఇల్లు విశాలంగా ఉందన్నప్పుడు ఇంటికి ఈశాన్యం వైపున లేదా ఉత్తరం వైపున బాగా తవ్వి అక్కడ మంచిగా చక్కగా ఒక ఆ చేసిన తర్వాత అనగా గా తవ్వుతారు కదమ్మా అప్పుడు ఆ ప్లేస్ లో ఒక మంచిగా చక్కగా బట్ట పెట్టి దానిపైన ఆ కుండని పెట్టి దాని మీద ఒక పెద్ద బండను పెట్టేసేసి మిగతాదంతా చేస్తే అది ఎటు గాలి జ్వరపడకుండా ఉంటుంది ఒక మండలం రోజుల పాటు దాన్ని వదిలేయండి వదిలేసిన తర్వాత అప్పుడు తయారు చేసినటువంటి అయినటువంటి లేహ్యాన్ని తీసుకొని గనక ప్రతి రోజు ఉదయం కర్షమెత్తు ప్రమాణం అంటే ఒక చిన్న ఉండ అంటే ఒక శనగ గింజంతా ఉండైనా లేదా వేరుశనగ గింజ అల్లనేరుడు గింజ అంతా ప్రతిరోజు ఉదయాన్నే మొహం కడుక్కోగానే తీసుకొని అరగంట ముప్పావు గంట వరకు ఎటువంటి పదార్థం తాగకుండా టీ కాఫీలు కానీ ఏమి తినకుండా ఉండి ఆ విధంగా ఒక మండలం రోజులు గనక సేవించినట్లయితే అటువంటి వ్యక్తి బృహస్పతితో సమానమైనటువంటి విద్వాంసుడవుతాడు అలాగే వన్నె కలిగినటువంటి శరీరము కలుగుతుంది అంటే ఛాయ పెరుగుతుంది శరీరంలో పుట్టినప్పుడు చాలా మంది తెల్లగా పుడతారు కాలక్రమేణా ప్రభావం ప్రభావంలా నల్లగా అయిపోతారు అటువంటి వారికి తిరిగి మళ్ళీ పుట్టినప్పుడు ఎటువంటి శరీర ఛాయిస్తుంది అటువంటి శరీర అంతే అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి కణములన్నీ కూడాను బలపడతాయి ఇప్పుడు మనకు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో డాక్టర్లు కనుక మీరు సంప్రదిస్తే మన మో చేతులు కానీ నుదురు కానీ కంఠము కానీ ఇంకా ఎక్కడైనా కానీ ముడతలు పడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే అక్కడ కణజాలం ఉత్పత్తి కావట్లేదు అందువల్ల డాక్టర్లు ఏం చెప్తారు కణజాలం లేదు కాబట్టి అట్లా మూతలు మూడతలు వచ్చేసేస్తాయి ఇక అక్కడ మళ్ళీ మాంసం కానీ ఏది ఉత్పత్తి కాదుగా అంటే శరీరం పోతుంటది ఒక నలభై ఏళ్ల తర్వాత వ్యక్తికి శరీరం పోతుంది అటువంటి పోకుండా ఈ లేహ్య ప్రభావం వలన మంచి పటుత్వం కలిగినటువంటి శరీరం కలుగుతుంది ఇంకంటే కల్పనలో చెప్పబడుతుంది కానీ ఐదు వందల ఏళ్ళు సంవత్సరాల వరకు జీవిస్తారని కాదు కాకపోయినా నిండు నూరేళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలిగితే చాలు అంత అత్యాశ పనికిరాదు మనకు అందులో చెప్పబడుతుంది ఐదు వందల ఏళ్ళ వరకు కూడా జీవిస్తారు అని అంటే ఆ కాలానికి తగ్గట్టుగా చెప్పబడినటువంటిది కానీ ఇప్పుడు మన కలియుగంలో చాలా కాలంలో ఎన్నో రకాల వైరస్లు మన చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఈ లేహ్యం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అన్ని వైరస్ల ద్వారా వస్తాయి కదా మన శరీరం తట్టుకుంటుందమ్మా ఏ వయసు వాళ్ళైనా అమ్మ దీనికి అటువంటిది ఏమీ లేదు చిన్న పిల్లలైనా ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకనంటే ఇది ఆయుర్వేదం తెలిసినటువంటి వాళ్ళు అంటే నమస్కారం చేస్తారమ్మా దొరకదమ్మా ఇవన్నీ కూడా బయట అందుకనే చెప్తున్నాను అప్పటికప్పుడు తీసుకోవాలి అప్పటికప్పుడు తీసుకోవాల్సిందే అది ఎప్పటికప్పుడు కాదు ఆ యొక్క సమయంలోనే తీసుకోవాలి ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం ఏడు నుంచి తొమ్మిది సమయం అయితే చాలా బాగుంది సింహలగ్నము లగ్నంలో శుక్రుడు బుధుడు ఉన్నాడు తప్పకుండా మంచి యోగం కలిగినటువంటిది లాభశుద్ధి లాభస్థాన శుద్ధి కూడా ఉంది కాబట్టి మంచి సమయం అమ్మా ఇటువంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు అందుకనే ఈ యొక్క ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి అలభ్య పుణ్యతిథి కాబట్టి ఇది అన్ అత్యంత అరుదుగా వచ్చేటువంటి సందర్భం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే అందరికీ మంచి యోగం కలగాలి ఇప్పుడు మనం చెప్పబడినటువంటిది తంత్ర పరిహారం ఔషధీకృతమైనటువంటి పరిహారం మంత్ర పరిహారం కూడా అందరికీ లభించాలి ఆ రోజున చేసుకునేటువంటి పూజ కానీ హోమం కానీ అందరికీ మంచి లభించాలనేటువంటి సదుద్దేశంతో గత జన్మ కర్మదోషములనేటువంటి వల్లనే మానవుడికి సమస్యలు వస్తాయి కాబట్టి కర్మదోష నివారణ హోమాది కార్యక్రమాలు అలాగే మనుషులు ఎదుటి మనిషిని మనం ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటాం ఎదుటి వాళ్ళ శాపాలకి గురవుతాం ఈ జన్మ కావచ్చు గత జన్మ కావచ్చు అటువంటి శాప ప్రభావాల నుంచి నివారణ కోసం శాప నివృత్తి హోమాలు అలాగే వృషభమిద కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ శని దోష నివారణార్థమే శని దోష నివారణ హోమాలతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠం ప్రతి ప్రతినెలాగా జరిగేటువంటి కార్యక్రమాలలో గనక నమోదు చేసుకోవాలంటే కూడా మీ కుటుంబ సభ్యుల గోత నామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీకు దగ్గరలో గనక ఈ తెల్ల గలిజేరు ఒరిజినల్ అయినటువంటిది గనక మీకు లభిస్తే మంచి ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించి మీరు దాన్ని గనక చూడగలిగి గ్రహించగలిగితే మీ అదృష్టం ఇటువంటి అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ మిస్ చేసుకోకండి ఈ ఈ చెప్పినటువంటి విధానాన్ని పరిహారాన్ని పాటించండి అందులో కలపవలసినటువంటి నెయ్యి మీరు వంద గ్రాములు గనక కలిపి లేహ్యం తయారు చేసుకుంటే అందులో ఇరవై ఐదు గ్రాముల తేనె మాత్రమే ఉపయోగించాలి అంటే వన్ టు ఫోర్ నిష్పత్తిగా మీరు చేసుకోవాలి అది గమనించుకోండి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తుంది